ఏంది ఏమో చికెన్ ముక్క కోసం కుక్క ముక్క చూసినట్టు గట్ల ముక్క చూస్తున్నావు ఏ నీ దగ్గర మంచి వాసన వస్తుందని వచ్చింది అంతే అబ్బా మాయన మంచోడు అంత మంచి వాసన వస్తుందా నా దగ్గర అవును ఇంతకి ఏం వాసన వస్తుంది మురికాల మీద సెంటి కొడితే ఎట్లా వాసన వస్తుందో గట్ల వస్తుంది ఏంది నన్ను పట్టుకొని గట్ల అంటున్నా నిన్నెప్పుడన్నా తిట్టినట్టు మాట్లాడినానే ఇప్పుడు తిట్టడానికి చెప్పు ఏమో నాకైతే నీ మాటలు ఏం అర్థమైతలు అవు గాని ఏందేమో గింత పొద్దుగాలే నా దగ్గరికి వచ్చినావు అగు పిల్లల దగ్గరికి మొగడు పోకుంటే పక్కింటి సుజాత దగ్గరికి పోతారానే సుంచు మొకందాన అబ్బా ఎప్పుడు గింత పొద్దుగాల రాంది ఇయాల అత్త అనుమానం రాకపోతే ఏం చేస్తది ఈ పిల్లలకి వచ్చే అనుమానం ఇమానం కంటే పెద్దగా ఉంటదే సాగుతాలు గాని ఇంతకీ నేను చెప్పిన పని చేసినావా లేదా ఏంది నువ్వు నాకు పని చెప్పినవా ఏం పని చెప్పిన ఎప్పుడు చెప్పినవే చెమ్మ చెక్క మొకందాన నీయేసుంటిదే పూటకు పచ్చాలు తినకుంటా నాకెందుకు అన్నం తిన బుద్ధి అయితలేదు అన్నదట అంటే ఏమన్నట్టు అర్థలేదు అనుకుంటే అర్థన్నావు కదా అందుకే చెప్తున్నా మాసాలు గాని పోయి పైసలు అడుకురాపో మార్కత తీ పోయేదాకా చంపుతావు ఏందను తీ గొయ్యి అన్నం అనుకో గొయ్యి తోడి బొంద పెడతా పోసాడ చి నీ అవ్వ ఎలుక్కాయ కోసం ఏను ఎగిరినట్టే ఎగురుతుంది ఇది నా బతుకు ఏడా సంపి పారిపోయినాడు పోలీసులకు దొరకనట్టు ఈ సత్య నాకు దొరుకుతాడో లేదో అగో ఈ పాడుగా ఉన్నాడుగా అరే సత్య నన్ను చూసి పారిపోతున్నావారా దేశి నిన్ను చూసి పారిపోలేదురా ఇంటికాడ మనసులో వాడతలే ఇక్కడ కూర్చున్నా ఒంటేలు అత్తాన్ని అట్లా పోయేద్దామని పోతున్నా అంతే అవన్నీ పక్కన పెట్టు ముందు నా పైసలు పైసలల్ల ముందు పైసలు వెనుక పైసలు పక్క పైసలు ఉంటాయిరా ఏ అది కాదురా ఎండిపోయిన ఎల్లి పైన వేయించుకొని బుక్కెటోడా అప్పించిన పైసలు రా చిప్పలు పెట్టాయని ఈ నాకు ఫస్ట్ అరే ఇక్కడ గట్టిగొరకరా అందరు చూస్తారు ఇచ్చే తోడది ఏ నువ్వు పైసలు ఇచ్చేదా కానీ నీటికెళ్ళి పోనీయా ఫస్ట్ అయితే మా ఇంటికో పారా ఏహే నా పైసలు నాకు ఇచ్చేదాకా మీ ఇంటికి గడప కూడా దొక్క నేను అరే నా గడప దొక్కకుండా మానారా మా రేకుల కింద కూర్చుందాంపా ఏ రేకులు కాదు ఏం కాదురా నువ్వు పైసలు ఇచ్చేదాకా మీ ఇంటి శాలకే రాను నేను అరే నీ పైసలు ఏడుకోవు కానీ గడప కూర్చుని మాట్లాడుకుందాంపా ఏం మాట్లాడతావు అబ్బా శాపగాలానికి పడ్డ టూ ఇన్న మాటలకు నా బుట్టలు పడ్డాడుగా గరానికి రాకురా గడప కూర్చుని మాట్లాడదాంపా నీ అసలు ఊపిరి తీస్తే శక్తి పోతుంది అని ఊపిరి బేవాడి చచ్చిపోయిందట మాటలా మాట కలిపి మాట మారుతా అనుకున్నావారా నేను ఎక్కడ మాట మార్చిండ్రా మరి లేకపోతే ఏంద్రా పైసలు ఇవ్వమంటే ఏదో ఒకటి సాకు చెప్పుకుంటావు అటు ఇటు దింపుతావు ఆ పైసలు నాకు వారే ఇవి ఇవ్వమంటే ఎడికెళ్ళిగలరా నా కడుపులో పేగులా తీసియా నీకు పైసలు కాబట్టే ఇవ్వనరా నీ పేగులు నాకెందుకురా నీ పేగులు అమ్మితే పాత బట్టలకు ఉన్న పోగులు కూడా రావు అరే నీకు పైసలు ఇవి ఇవ్వమంటే ఇవి నీకు నాగర ఎక్కడున్నాయిరా పైసలు కాదు కదా నాకు కొత్త కూడా లేదు ఇవ్వంటే ఈయన ముచ్చట్లేదురా నన్ను పంపింది నా పెళ్ళవురా అరే మన చిన్నప్పటికెళ్ళి ఎంత మంచి దోస్తానరా నా కోసం మీ భార్యతో ఆయన మంచోడే కానీ తర్వాత ఇస్తాడని చెప్పలేవురా అరే దయ్యాలకైనా చెప్పచ్చు కానీ నా పెళ్ళని చెప్పరాదురా నువ్వే నన్ను కొంచెం అర్థం చేసుకోరా అరే నా కోసం ఏదైనా ఒకటి చెప్పి నువ్వే నన్ను కవర్ చేయరా నీ దండం పెడతారా నువ్వే నా భగవద్గీత చెప్పిన శ్రీకృష్ణుడు అనుకుంటున్నా వారా నేను పైసలు లేక ఇంటికి వెళ్ళి అనుకో నాకు ఇక గోస తప్పరా దాంతో పైసలు లేకుండా ఇంటికి ఉందా నువ్వేంద్రా నక్కి నక్కి పిల్లి లెక్కస్తాను మీరేదో మాట్లాడుకుంటారని వినుకుంటా వస్తానా అంతే ఏ ఏం లేదురా సంపదిగా నాకు ఒకప్పుడు అప్పించును ఇప్పుడు వసూలుకి వచ్చిను గంతే అయినా కానీ అప్పించిన వాడు వసూలుకు రాకుంటే అంకాయలకి ఇట్లా వస్తాడారా అరే
నా దగ్గర ఒక్క రూపాయి లేదు. ఈ దగ్గరికి నువ్వు ఎట్లా నన్ను గట్టెక్కిరా? గట్టెక్కురా గద్దమక్క పడా. ఓర్ని అయ్యా, గట్టెక్కుడు అంటే పొలం గట్టెక్కుడు కాదురా, ఈ సమస్య నుండి నన్ను బయటపడేయమంటున్నా. అరే ఏందిరా, ఎలికలు ఉల్లిగడలు ఉరికినట్టు మీ చెవులు మీరే ఊరుకోబడతారు. లేదురా, నీకిచ్చే పైసల గురించే మాట్లాడుకుంటాను. అరే నువ్వే నాకు ఎప్పుడు అర్థమయ్యేటట్టు, అసలే నా పెళ్ళం పంపింది పైసలు పట్టుకపోలేదు అనుకో, కుక్కరు కుక్కరు కొట్టినట్టు కొడుతుందిరా నన్ను. పెండ్లని చెప్తే ఇది ఇడిదే కష్టవారా, నువ్వేం మర్చిరా? అరే చెప్పింది నీ పెళ్ళం కాదురా నా పెళ్ళంరా, అది అసలుకే పైల్వాన్ పాపమ్మరా. నేను చెప్పేది కూడా నీ పెళ్ళం గురించేరా? అగో నువ్వేంద్రు, రాజకీయ నాయకులు మాట మార్చినట్టు మార్చినావు చెప్పండి. అరే సంపతి, నువ్వు మా దోస్తు కానివిరా, మందు సిట్టింగ్ మాతో నేస్తావు కానీ నీ పెళ్ళతో నేస్తావారా? అబ్బరా కొడుకు, నా పెళ్ళతో సిట్టింగ్ అయితే అది ఊకుంటా ఆదురా, బట్టలు ఇప్పించి తర్వాత ఇల్లు చుట్టూ దింపించుకుంటా కొడుతుందిరా నన్ను. అందుకే నీ పెళ్ళాన్ని పుట్టింటికి పంపేయరా, మనం పొట్ట వరగ తాగచ్చు. తాగుడు మంచిగా ఉంది కానీ మా ఉడతమ్మకం ఎటు పోదురా, ఇంటనే పాడైతుంది. ఎందుకు పోదురా, నువ్వు మంచిగా బతిలాడు, ఆమెనే పోతుంది. మనం మంచిగా పార్టీ చేసుకున్నావురా? నాకు అది పోతుందని నువ్వు గిందంత కూడా నమ్మకం లేదురా. అరే నువ్వు ఏదో చేసి పంపిరా, పంపించిన అనుకో మందు కాదు, మందుతో పాటు మంచి పోరిని కూడా పట్టుకత్తా. పిల్లలు చేసుకుంటే అలా చెల్లెలు ఫ్రీ ఇచ్చినట్టు మంచి ఆఫర్ ఇచ్చినావు నన్ను. నేను ఏదో చెప్పి నా పిల్లల్ని పంపిస్తా, రేపు కుమ్ముడే. అరే మళ్ళా మళ్ళా చెప్తున్నా, పిల్లలు మాత్రం ఖచ్చితంగా తీసుకురావాలి చెప్తున్నా. ఖచ్చితంగా తీసుకొస్తారా? రేపు తగ్గేదే లేదు, ఖచ్చితంగా మర్చిపోకుర్రి. అరే భక్తుడు కోరిక కోరక ముందే దేవుడు వరం ఇచ్చినట్టు ఆయనకి అమ్మాయి చేస్తా అని చెప్తుంది, ఇప్పుడు ఎట్లా నాయన? నీకెందుకురా బాధ, నేను లేనారా? ఆడు బర్రె గాయగా అయినట్టు గాయ అయిపోతాడు, నేను రేపు ఏదో సెడీ చేస్తా నీకెందుకు. ఏంది ఏమో జేబులేమో ఉబ్బినట్టు కనిపిస్తలేవు, చేతులేమో పైసలు కనిపిస్తలేవు, అసలు నేను చెప్పిన పని ఏం చేసినావు? అడక రాలేదే, ఆన్ దగ్గర పైసలు లేవట, ఎవరు అడిగినా ఇస్తలేరట. ఏంది నువ్వు అనేది, గుడులు మింగేటోళ్ళకి గోపురాలు అడ్డా అన్నట్టు వాడికి పైసలు ఉట్టకపోవడేంది? వాడు ఉప్పు లేని కానే ఉప్పు పుట్టించుకొస్తాడు. అడక చమత వాడుతున్నా అనుకుంటున్నా వారే. అయితే మీ అమ్మగారి ఇట్లా మంచిగా అచ్చమ్మ పెళ్లికి బుచ్చమ్మ శోభనమా అన్నట్టు నేను ఒకటి అడుగుతుంటే నువ్వు ఒకటి చెప్తానేంది? మీ అవ్వ బువ్వ తింటుందో లేదో ఒకసారి పోయి చూసిరా. పోయినవే ఎన్ని రోజులు ఉంటావు ఈడ? అబ్బా వాళ్ళు ఎప్పుడన్నా మన ఇంటికి అత్తనే ఓర్వవు నువ్వు, అట్లుంటది నన్ను ఇప్పుడు ఆడికి పోమ్మంటనేవేంది? అవన్నీ చెప్పకు, పోయి పైసలు అడతాయా పో ముందుగాల. అది అని నేనే ఇయ్యకన్నా ఇప్పుడు ఆన్ దగ్గర ఇవ్వట, ఆడు ఇప్పుడు ఇయ్యడు. అయ్యా బాయి తోడితే కొడుకు పూడిపించిండట, నేనేమో పైసలు అప్పిస్తే నువ్వయ్యో అర్థం చెప్పించినవా? అటుకుళ్ళల్లో పల్లీలు ఎడక తినేమో కూడా. ఒసే అసలు నువ్వు మీ పుట్టింటికి పోతావా లేదా అది చెప్పు ముందు. ఇప్పుడు నేను పోయి ఏం చేయాలి? ఫోన్ మాట్లాడినా ఇప్పుడే, వాళ్ళందరు మచ్చకనే ఉన్నారట. ఒక్క గుడిలో దేవుడు ఉండని ఇంకో గుడికి పోకుంటుంటావానే ఒకసారి పోయి చూసిరా. నేనేమో ఫోన్ ఫోనని మొత్తుకుంటా అంటే నన్నేమో పోపు వారిని మొత్తుకుంటావేంది? నీకేమో దయ్యం ఇట్లా పట్టిందా ఏంది? దయ్యం పట్టుడు కాదే, వివళ్ళు అంటే ప్రేమ, అందుకే దయ్యం తల్లినట్టు తలుగుతున్నా పొమ్మని. రేపు నువ్వు ఖచ్చితంగా పోయి రావాలే. నువ్వు తలకాయ కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టి తపస్సు చేసినా నేను పోను. జరగా నువ్వు ఇంకా తయారు కాలేదా రే, పొద్దుగాలే మొమ్మంటిగా ఊరికి. నేను ఫోన్ మాట్లాడినా వాళ్ళు మంచిగానే ఉన్నారని చెప్పిన కదా, సీరకు ముళ్ళకంప తట్టినట్టు నువ్వు నన్ను పట్టుకున్నవేంది? నేను మర్చిపోయినా, మీ మేనమామ ఒడ్డు దిగలు జారి పడ్డాటనే మస్తు దెబ్బలు తాకినాయట, పోయి చూసిరా. అయ్యో అట్లనా, దెబ్బలు బాగా తాకినాయట్నా? అయినా నాకు మేనమామే లేడు, దెబ్బలు ఎట్లా తాకుతాయి? అది
మీ మీద మామ కాదే మా మీద మామకు తాకిందట. ఒకసారి పోయి చూసి రా పోయా అనుకుంటాడు. నువ్వు ఇంతగనం అంటున్నావు కాబట్టి పోయి ఓసారి సుషత్తి. అవసరమైతే ఓ నాలుగు రోజులు ఉన్నా మంచిదే, కానీ నువ్వు చెప్పనా ఓ. అసలు నువ్వు ఎందుకు నన్ను పోపో అని ఇంత గుంజుకుంటున్నావో నాకు అర్థమే అయితలేదు. ఏవా నేను పోను. ఇప్పుడు నువ్వు మా మామూలింటికి పోలేదనుకో మా చుట్టాలందరికి ఫోన్ చేసి రమ్మంట, వాళ్ళకు గొడ్డి సాకి చేయలేక సావాలి నువ్వు. తెలుసుగా మా వాళ్ళు అత్తే గిట్టున్న పుల్ల గడి పెట్టారు. శ్మశానంలో ఆత్మలను నచ్చి నన్ను వీక తిన్నట్టు వీక తింటారు. వాళ్ళకు సాకి నేను చేయలేను బాబోయ్, నేను పోయత్తా ఉండు. హలో ఏంది ఇంత చిన్న బ్యాగ్ పట్టుకుని పోతాను? పెద్ద బ్యాగ్ నువ్వు నా చీరలు పట్టుకుని పోయినావు, నాలుగు రోజులు ఉండొచ్చాడా? అయ్యా ఉన్న చీరలన్నీ పట్టుకుని పోవడానికి నేనేం నీకు విడాకులు ఇచ్చి పోతలేను. నాలుగు రోజులు పోయేస్తా ఉండు. అరే శంకరి, నా పెళ్ళం ఊరికేందిరా, నువ్వు మందున్ను పోరిని పట్టుకొని చెప్పని రారు మీరు, సరేనా? సరేరా వస్తానం. ఉద్యానవనములకు ఉత్తగచ్చినట్టు ఊపుకుంటా చీరేంద్రా, మందేది పూరేది? ముందు నువ్వు మందు చెప్పిరా, తర్వాత నేను పిల్లని తెప్పిస్తా. గాని అగో మీరే మందు తీసుకొస్తా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు మాట మారుతారు ఇంద్రా? పైసలుంటే మేమే బయట తాగుతాం, నీలాగెందుకు వస్తాం రా? ఇక నువ్వే తెప్పియాలే. నా దగ్గర పైసలు లేవు, మందు లేదు. అరే తాగుతావు అని మందు దగ్గర కొట్టేసినావురా, ఇప్పుడు తాగపోతే ఎట్లరా? ఇచ్చిన మాట తప్పేది లేదు. అస్సలే తప్పుది ఏమైతుంది రా? మందు దేవతకు కోపం వస్తుంది, మన నస్సలే దగ్గరికి రానేది ఇక జన్మలా. అరే నువ్వైతే పోయి బీరోలకి వెళ్ళి పైసలు లేపోరా, మందు ఆయినాక పిల్లని మేము తెప్పిస్తాం. కానీ సరే తీరా, కానీ అరే ఈ ముచ్చట నా పెళ్ళని తెలియదు, ఒకవేళ తెలిసిందనుకో మందిన నా పానం తిత్తుంది. లేపోరా. పైసలు అయితే తీసిన నా పెళ్ళానికి ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి, లేకుంటే చంపుతుంది నన్ను. అరే పానాలకు తెగించి పైసలు అయితే తెచ్చిన, కానీ నేను చెప్పింది మాత్రం మీరు దేవాలయా. ఇగో అరే నువ్వు తాళంగా లేచి రారా, మేము పోయి మందు పట్టుకొని అక్కడికి వస్తాం. సరే మన అడ్డగారు ఉంటాం. ఓకే సంపత్ ఇద్దరు దోస్తులను తీసుకొని తాళాలకు పోయిండు. తలుపు పెట్టక తాళం పెట్టక బీర్వల పైసలు తీసి సోఫతి గళ్ళతో తాళాలు అగుతున్నావు. అత్తన్నావు నీ సంగతి చెప్తా. ఏమైరా అమ్మాయి అని ఊరిచ్చిరి, కనీసానికి అట్టి పండు ఆగకూడదే కాబోదిరి. అరే ఆగుతలేదారా పానం చేసిరాక. అరే సుధా వచ్చేరా, ఏ గుట్టకడ ఉన్నాం తొందరరా. వచ్చేరా అని అబ్బాయిని పిలిచినట్టు పిలుస్తాను ఏంద్రా? అరే నేను గట్లనే పిలుతురా దాన్ని. సరే నువ్వు ఎట్లా పిలుచుకుంటే నాకేంది, కానీ బర్రె నల్లగా ఉన్నా పాలు తెల్లగా ఉంటా అయిపోయా. ఏమండి 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 అరే
అట్లా పెళ్ళం పిలిచినట్టు అనిపిస్తుందిరా. దాన్ని మాటినంగానే నా గుండెలు గుబ్బిలు అని కార్యాలు జల్లు అన్నారు ఒక్కసారి. ఏముందిరా దేవశిల్పి ఎక్కిన బొమ్మలు ఉన్నాయిరా, ఏమన్నా మాట్లాడచ్చుగా? కనీసం గా ముఖం మీద ఉన్న చిన్నది రాదు నా బంగారం. అరే అడ్డగాడి తెల్లారా, ఏందిరా ఇది? అన్నిటికీ గంగిరెద్దులెక్క తలకాయ ఊపుతుంది. నీకు గవర్న ఎందుకురా? నీకు కావాల్సింది అమ్మాయి అన్నావు, తీసుకొచ్చినావు. ఏమన్నా చేసుకో, పాటలు పెట్టుకో, డ్యాన్సులు చేసుకో, ఏమన్నా చేసుకోరా. తాగుడేంది ఆ దాంతోని ఎగురుడేంది ఎవతది? అది ఈ అమ్మాయి శంకర్ గారి వల్ల దూరపు చుట్టమే సరి కానీ అతనే కృషి చెప్తాను గంతేనే. గంతేనా? అసలు నీకేమన్నా సిగ్గుందానే ఈ తాగుతలతోని డ్యాన్స్ చేస్తున్నావు? నీ ముఖం చూపియే. ఓ నో, నేనే అక్క. మావాడు పోరే తీసుకొస్తే ముగ్గు కడాయిండు, మీరు కూడా తీసుకొచ్చుకోకూరి.